మీ ఇల్లు ఎప్పటికీ పరిశుభ్రంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం. ఈ నెంబర్ ను సంప్రదించండి. ఒకవేళ మేమే అనుకుంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తుంటా చంద్రశేఖరరావు? మొట్టమొదట నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి, కలవడానికి, ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యత నెరవేర్చడానికి అన్ని రకాలుగా సహకరించినందుకు మా ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాలి. రెండవది, నీ పాపాలు కడుక్కోవడానికి ప్రజల దగ్గరికి వెళ్ళినావు. నీ పార్టీ ఖాతాలో 1500 కోట్ల రూపాయల దోపిడీ సొమ్ము ఉంది. దోసుకున్న వాళ్ళు ఎలక్షన్ బాండ్లు ఇచ్చారు, 1500 కోట్ల రూపాయలు నీ ఖాతాలోనే ఉన్నాయి. ఆ పాపం సొమ్ము 100 కోట్లు ప్రజలకు వంచిపెట్టినుంటే, ఆ నష్టపోయిన రైతులకు అంతో ఇంతో 100 కోట్ల ఆర్థిక సాయం నీ పార్టీ ఖాతా నుంచి ఇచ్చినుంటే నిజంగానే ఈ రైతుల పట్ల నీకు సానుభూతి ఉంది. నిజంగానే రైతులు పంట నష్టపోయారు, దీన్ని ఏమన్నా సరిదిద్దాలని నీ ఆలోచన ఉన్నదని ప్రజలు అనుకునేటోళ్ళు. ఎండిపోయింది ప్రజల పంట, దాని మీద కూడా రేపు పార్లమెంట్ ఎన్నికలలో లబ్ధి పొందాలని ఇట్లాంటి నక్కచిత్తుల వేషాలు ప్రజలకు తెలియవా? ఎన్నికలు లేకపోతే నువ్వు బయటకు వస్తుంటివా చంద్రశేఖరరావు? ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈరోజు బయటకు వెళ్ళిండు. ప్రజలు ఏమంటున్నారంటే, బొక్కలో దాచుకున్న ఎలుకకు పొగ పెడితే బయటకు వస్తుంది సార్, ఎన్నికలనే పొగ పెట్టినాం కాబట్టి ఎలుక బయటకు వచ్చిందని ప్రజలు అంటున్నారు. మేమేం అనదలుచుకోలే, నువ్వు ప్రతిపక్ష నాయకుడు, చెయ్యి ఇంకా బాగా తిరుగు, ప్రజలకు ప్రజల సమస్యలు తెలుసుకో, నివేదికలు తీసుకురా, ఇవ్వు ప్రభుత్వానికి. నీ సూచనలు ఏమైనా ప్రజలకు ఉపయోగపడతాయంటే 100% మా ప్రభుత్వం వాటిని స్వీకరిస్తుంది. అంతే తప్ప భర్తెగించి 100 రోజుల్లోనే ఈ ప్రభుత్వం విఫలం చెందింది, ఈ ప్రభుత్వం కూలాలి, ఈ ప్రభుత్వం కాలాలి, ఈ ప్రభుత్వం పోవాలి. ఏం చేపడతాలి చంద్రశేఖరరావు? నువ్వు 10 ఏళ్ళు ఉన్నావు, మేము ఎప్పుడన్నా అట్లా అన్నామా నిన్ను? అంటే అస్సలు ఆయనకు ఆగుతలేదు అధికారం పోయిందని. అంటే ఇక ఎట్లనైనా వేసి తొండో మొండో యవన్ కాళ్ళన్న పట్టుకొని కుర్చీలో కూర్చోవాలనుకుంటున్నా, అంత ఆశమాశ అనుకుంటున్నావా? అందుకే విద్యుత్ విషయంలో కానీ, సాగునీరు విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, రైతు బీమా విషయంలో కానీ, గిట్టుబాటు ధర విషయంలో కానీ వరి కోతలు మొదలై ఇంకా పూర్తి స్థాయిలో కానేలేదు. అప్పుడే 7000 పైచీలకు కొనుగోలు కేంద్రాలను ఐకేపీ కేంద్రాలను మేము తెరిచినాం, వాళ్ళు అసలు తెరవనే లేదు అంటున్నారు. నీలాక క్వింటాల్కు 10 కిలోలు కమిషన్లు కొట్టే విధానం ఉండదు మా దగ్గర. ఎవడన్నా తేజిందంటే తిత్తి ఇస్తాం. ఎవడన్నా 10 కిలోలకిన క్వింటాల్కి ఇగిన కమిషన్లు తడి పేరు మీద, తాలు పేరు మీద ఎవడన్నా కొట్టిందంటే నీలాక కమిషన్ల దందాలు జయం చంద్రశేఖరరావు. మమ్మల్ని ఢిల్లీ పోయిందంటారు, ఢిల్లీ పోయిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ ప్రాజెక్టులను సాధించుకొచ్చినాం. అది స్కైవేలు కావచ్చు, కేంద్రం నిధులు కావచ్చు, డిఫెన్స్ ల్యాండ్స్ కావచ్చు, ప్రతి విషయంలో ఢిల్లీకి వెళ్ళి మా మంత్రులు మేము ఔటర్ రింగ్ రోడ్ 3RRR కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, మెట్రో రైల్ విషయంలో కావచ్చు, మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి విషయంలో కావచ్చు, 10 సంవత్సరాలు నీ పాపాలను ఒకటొకటిగా కడుక్కుంటూ వాయిదాలు పడ్డ కేంద్ర అనుమతులను తెచ్చుకుంటూ రాష్ట్రాన్ని ఒక దారిలో పెట్టి సర్దిద్దే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు కూలగొట్టిన సంసారాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాము. నీ కులం, నీ కుటుంబం చేసిన దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడి రైతులకు, విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు, ఆడబిడ్డలకు మేలు జరిగే విధంగా ఇవాళ చర్యలు చేపడుతున్నాం. ఇవాళ ఆడబిడ్డలకు స్వేచ్ఛనిచ్చినాం. మహిళా సంఘాలను పిలిచి కోట్లాది రూపాయలు వాళ్ళ నువ్వు పెండింగ్ పెట్టిన వాటిని అన్నిటిని కూడా వాళ్ళకి ఇచ్చినాం. ఇవాళ మహిళలు ఊపిరి పీల్చుకుంటారు, మా అన్న వచ్చిండు, మా ప్రభుత్వం వచ్చింది, మా సోనియా ప్రభుత్వం వచ్చింది, మాకు సిలిండర్ వచ్చింది, ఇంటికి ఉచిత కరెంట్ వచ్చింది, మాకు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తున్నాం, మాకు స్వేచ్ఛ వచ్చింది, మా మహిళా సంఘాలు అన్నీ కూడా మళ్ళీ ఊపిరి పోసుకున్నాయి. లక్షాధికారులు కాదు, ప్రతి మహిళా సంఘం కోటీశ్వరులను చేస్తామని ప్రభుత్వం ముందుకొచ్చిందని వాళ్ళ కళ్ళల్లో సంతోషం ఉంది, ఆనందం ఉంది. అది చూసి నీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు చంద్రశేఖరరావు. ఆడబిడ్డలు ఉన్న కళ్ళల్లో ఆనందాన్ని చూసి నీ కళ్ళల్లో నిప్పులు పోసుకున్నా, నీ కడుపులో మంటలు రేగినా ప్రజలు నీ పట్ల సానుభూతి చూపియ్యారు. ఎందుకంటే నువ్వు అన్ని పాపాలు చేసినావు. పాపాల భైరవుడు అనే పదం కూడా నీకు చిన్నది. అందుకే పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. చంద్రశేఖరరావు పర్యటనను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయిందన్నట్టుగా చూస్తున్నారు. నీ దోపిడీని కప్పిపుచ్చుకోవడానికి
ఈ ఎన్నికల్లో నీ ఎంపీ అభ్యర్థులు పారిపోతుంటే దాన్ని అధిగమించడానికి నీకు తెలిసిన తక్కుండమార విద్యలన్నీ ప్రదర్శిస్తున్నావు. ఇవన్నీ కాలం చెల్లిపోయినాయి. చంద్రశేఖర్ అనేటి వాడు తెలంగాణ రాష్ట్రంలో రద్దయిపోయిన 1,000 రూపాయల నోటు లాంటి వాడు. ఎవడన్నా జేబులో పెట్టుకుంటే జైలుకి పోతాడు 1,000 రూపాయల నోటు. ఇవాళ టీఆర్ఎస్ కూడా గట్లాంటిదే చెల్లి రద్దయిపోయిన 1,000 నోటు. బీఆర్ఎస్ఓ టీఆర్ఎస్ఓ కేసీఆర్ఓ ఆ ప్రభుత్వం ఏందో, దాని కాలం అయిపోయింది. ఏదేమైనా ఒక్కటి మాత్రం నేను అభినందించదలుచుకున్నా, ప్రతి వారం నువ్వు బయటికి వెళ్ళాలి, ప్రజలలో తిరగాలి, ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యత పోషించు. మా ప్రభుత్వం ప్రతిపక్షాలను గొంతు నొక్కాలని అనుకోదు. ప్రజా సమస్యలు మీరు మా దృష్టికి తీసుకొస్తే సహేతుకమైన వాటిని మా ప్రభుత్వం బేసిజాలకు పోకుండా పరిష్కరిస్తుంది. మీడియా మిత్రులకు కూడా ఏ విధంగా అయితే 2023 డిసెంబర్ 3 నాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించి డిసెంబర్ 9 నాడు మా గ్యారంటీలు అమలు చేయడానికి సహకరించినరో, అదేవిధంగా ఇండియా కూటమికి కూడా సహకరించండి. జూన్ 4 నాడు ఫలితాలు, జూన్ 9 నాడు ఢిల్లీ రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారానికి మీరందరూ రావాలి. ఎర్రకోట మీద ఇండియా కూటమి 3 రంగుల జెండాను ఎగరేస్తాము. జూన్ 9 నాడు మీరందరూ కూడా ఢిల్లీకి రావాలి. మీరు లైవ్ లో మన తెలంగాణ ప్రజలకు తెలుగులో మంచిగా చెప్పాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. We'll be right back.